సార్ది 20 సంవత్సరాలు అయింది కదా నువ్వు రికార్డింగ్ స్టార్ట్ చేసి. ఆ సందర్భంగా నేను అభినందన చెప్పి తెలియపరుస్తున్నాను. నాకు చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. మనవాడిగా, మా సొంత వాడిగా నేను ట్రీట్ చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. సెలవు. అందరికీ తలలో నాలుకలాగా 25 సంవత్సరాల నుంచి అద్భుతమైన పాటలు ఎన్నో భాషల్లో పాడి భక్తి గానాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సోదరుడు పార్థసారథి ఈరోజు సిల్వర్ జూబ్లీ జరుపుకోవటం, ఒక స్టూడియో ఓనర్గా, ఒక కంపోజర్గా, అద్భుతమైన గాయకుడుగా అతని జర్నీ ఇంకా అద్భుతంగా ఉండాలని, ఎన్నో భాషల్లో అతను రాణించాలని మనసా వాచా కర్మణ భగవంతుని వేడుకుంటూ గాడ్ బ్లెస్ యూ నాన్న, ఆల్ ద బెస్ట్. పాతికేళ్ల పార్థసారథి సంగీత ప్రస్థానం. పార్థసారథి నాకు చాలా ఆత్మీయుడు, అంటే మా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. ఎందుకంటే స్టూడియో కూడా పక్కనే కీర్తన స్టూడియోస్, అంటే వాకబుల్ డిస్టెన్స్ ఏమో అంటారు, కాదు పాకబుల్ డిస్టెన్స్, అంత దగ్గరగా ఉంటాం మేము. చాలా సౌమ్యుడు. బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా పాడుతా తీయగాలో నుంచి వచ్చిన ఒక వజ్రం. అతను భావయామి కీర్తన అన్నమాచార్యులు పాడుతుంటే ఎంత మురిసిపోయే ఉన్నాం. ఒకసారి మేము ఆస్ట్రేలియాకి వెళ్ళాం, అందరం వెళ్ళాం, మన నేను, శైలజ, సుబ్బలక్ష్మి సుధాకర్, శివాజీ, పార్థసారథి ముందే వచ్చేసాడు మాకన్నా. పొద్దున్న తెల్లార్జామున 6 గంటలకి మా పక్క ఇక్కడ పక్క వాళ్ళ ఇంట్లో దిగాయంటే పొద్దున తెల్లారుజామున కాఫీ టైంకి రమ్మని ఒకసారి ఆ పాట పాడవయ్యా, ఆ మనసులో మనసు కురుస్తున్న వేళ పరమాద్భుతంగా పాడాడు. తర్వాత కార్యక్రమాలు చాలా బాగా చేశాం. అది కాకుండా మేము అమెరికాలో ఆయనే నన్ను తీసుకెళ్ళాడు ఒక ప్రోగ్రామ్కి. నేను తెలుగు వాళ్ళతో ఇంటరాక్షను, మనవాడు పాటలు, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దిగడం, అవన్నీ గొప్ప అనుభూతులు. అన్నిటినీ మించి ఏమిటంటే నాకు దగ్గర అవడం వల్ల స్టూడియో నా మిథునం సినిమా ఎడిటింగ్, రికార్డింగ్, డబ్బింగ్ సమస్తం అక్కడే చేసుకున్నాను. చాలా అద్భుతంగా వచ్చింది. అదేం స్టూడియో చిన్నది కదా అని చాలామంది అన్నా కూడా, నాకు సాయంత్రం అయ్యేటప్పటికి షూటింగ్ నుంచి రాగానే లుంగి కట్టుకుని వెళ్ళి అంత దగ్గరలో హాయిగా ఉండాలి అన్న, చాలా కంఫర్టబుల్గా చేయగలిగాం. అలాంటి పార్థసారథి
ఎన్నో వందల డివోషనల్ క్యాసెట్స్ చాలా సినిమా పాటలు పాడాడు. మ్యూజిక్ డైరెక్షన్ నానే అని చేసిన ఒక ప్రయోగాత్మక సినిమాకి సంగీతం సమకూర్చాడు. త్వరలో అది మీ ముందుకొస్తుంది. ఇలాంటి పార్థసారథి 25 ఏళ్ల స్వర ప్రస్థానం దిగ్విజయంగా జరిగింది. ఇంకా శతాయుషిగా తనదైన ముద్ర పార్థసారథి సంగీత ప్రపంచంలో వేయాలని వేస్తాడని ఆశిస్తూ శుభం భూయ శివో. పార్థు, 25 సంవత్సరాల మీ సంగీత ప్రయాణాన్ని ముగించుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో అన్నయ్య ఉంటే ఇంకా ఆనందపడేవారు. ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా మీ మీద ఉండాలి. ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి మంచి పాటలు పాడుతూ మీరు మీ భవిష్యత్తు బంగారుమయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కుటుంబం తరఫున మీకు శుభాశీస్సులు. హాయ్ పార్థు, కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాట్ ఎ జోక్. పార్థు నా స్నేహితుడు, నా వెల్ విషర్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సింగర్స్. బాలు గారంటే విపరీతమైన ప్రేమ, భక్తి, అభిమానం ఆయన బాటలోనే నడుస్తూ, తెలుగు మీద మమకారంతో భాషాభిమానం, భాషాభిమాని కూడా, ప్లేబ్యాక్ సింగర్స్కి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని అటు భాషకి సంగీతానికి కూడా సమన్యాయం చేస్తూ అందరి చేత మన్నలను పొందినటువంటి అద్భుతమైన గాయకుడివి నువ్వు. నీ ప్రయాణం 25 సంవత్సరాలే కాదు, ఇంకో 25 ఏళ్ళు, అంతకంటే మించి ఆరోగ్యంగా, ఆనందంగా, చాలా సక్సెస్ఫుల్గా, ఎంతోమంది అభిమానాన్ని చూరగొనేలాగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. తన మ్యూజికల్ జర్నీలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్న పార్థసారథి గారికి, ఆయన మన తెలుగు మ్యూజిక్ కోసం ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అందరికీ తెలుసు. పర్సనల్గా చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి ఆత్మీయుడు. నేనంటే చాలా ఇష్టం అతనికి, నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం. అలాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్తో వీ హీన్ కంటిన్యూయింగ్ ఫర్ పాస్ట్ 20 ఇయర్స్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఈస్ కంటిన్యూయింగ్ హిజ్ మ్యూజికల్ జర్నీ ఫర్ పాస్ట్ 25 ఇయర్స్ అండ్ ఐఎమ్ ష్యూర్ హీల్ కంటిన్యూ ఫర్ అనదర్ 50 ఇయర్స్. ఇలాగే మీకు ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ కాకుండా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కూడా ఇంతే ఎక్సైట్మెంట్తో ఇంకా హయ్యర్ స్టేజెస్ ఆఫ్ మ్యూజిక్లో మీరు ఉండే టైంలో విష్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. కంగ్రాచులేషన్స్ పార్థు సార్ ఆన్ దిస్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ బీయింగ్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. టు మెనీ మెనీ మోర్ విచ్ విల్ కమ్ ఇన్ ద ఇయర్స్ అండ్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ మై జర్నీ, ఫర్ హెల్పింగ్ మీ త్రూ అవుట్ ఫ్రమ్ మై ఫస్ట్ అండ్ ఓన్లీ మ్యూజిక్ లెసన్ టు బీయింగ్ ఇన్ ద స్టూడియో, హ్యాంగింగ్ అవుట్ విత్ యూ. అండ్ ఐ డోంట్ థింక్ సో ఐ వుడ్ బి ఎనీ మోర్ బ్లెస్డ్ దాన్ దిస్ టు హ్యావ్ యూ around, and I really want to wish you more and more success and a very very happy life ahead. Congratulations. Hi Pardu, congratulations on completing 25 years of musical journey with impeccable track record in the Telugu film industry. I'm really proud of you because Telugu ni, Telugu bhashani, Telugu sahityanni, mana culture ni nilabettadaniki నువ్వు చేస్తున్న కృషి ఈజ్ రియల్లీ అప్రిషియేటబుల్. యాజ్ అ బ్రదర్గా ఐ హ్యావ్ సీన్ యువర్ లాంగ్ జర్నీ విత్ సో మెనీ హర్డల్స్, బట్ యు నెవర్ గేవ్ అప్. యు ఆర్ అ ఫైటర్, యు హ్యావ్ కమ్ లాంగ్ వే. యాజ్ అ మెంటర్గా నేను ఇదే నుంచి చాలా నేర్చుకున్నాను సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ యువర్ గోల్డెన్ జూబ్లీ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్. శ్రోతలకు నమస్కారం. ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉందండి. 25 సంవత్సరాల క్రితం బాలు గారి ఆశీస్సులతో స్టేజ్కి పరిచయమైన, అంటే ఇక్కడ స్టేజ్ అనేది ఎందుకు అనాలి అంటే పాడుతో తీయగానే ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని అక్కడ నుంచి తన పయనాన్ని సినిమా ఫీల్డ్లో కొనసాగిస్తూ వచ్చినటువంటి చిరంజీవి పార్థసారథి, అందరూ పార్థు అని పిలుస్తాం, 25 సంవత్సరాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, బాలుగారు లాగానే సమాజ సేవ చేసేటటువంటి మా పార్థు 25 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో తన పయనాన్ని పూర్తి చేసుకుని
ముందరికి దిగ్విజయంగా అడుగులు వేస్తున్నందుకు హృదయపూర్వకంగా నా యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా గర్వంగా నేను భావించే విషయం ఏంటంటే పార్థు పాడిన మొట్టమొదటి పాట, సినిమాల్లో పాడినటువంటి పాట నేను రాసింది కావటం, సినిమా పేరు కళ్యాణ ప్రాప్తి రస్తు. అందుకే పార్థు జీవితం అంతా నిత్య కళ్యాణంలా పచ్చ తోరణంలా వర్ధిల్లాలని మరో 25 సంవత్సరాల పాటు దిగ్విజయంగా గాయకుడిగా మ్యూజిక్ డైరెక్టర్గా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చిరంజీవి పార్థుకి నా శుభాకాంక్షల్ని ఆశీస్సుల్ని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగీత ప్రియులందరికీ నమస్కారం. పార్థు దేవన్ తమ్ముడు తను ఎప్పుడూ అన్నయ్య అనిపించిన అన్నమయ్య పాట విన్నటువంటి 20 సంవత్సరాలు తన సంగీత సామ్రాజ్యంలో సంగీతంతో పాటు సంస్కారం, సాహిత్యంతో పాటు సంస్కృతి, మానవతా విలువలు తెలిసిన మంచి వ్యక్తి. 20 సంవత్సరాలు తన సంగీత జీవితంలో ఎన్నో పాటలు సంగీతం సమకూర్చి ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాం తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ప్రేక్షకుల మన్నలు పొందుతున్నాడు. తను నాకు తెలిసి ఈ సంగీత ప్రపంచంలో అజాతశత్రువు. ఎందుకంటే ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ చిరునవ్వుతో అందరినీ అది కష్టమైన ఇష్టమైన ఇష్టంగా స్వీకరిస్తూ చాలా మంచి మనిషిగా పేరొందుతున్న నా తమ్ముడు ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని సాధిస్తాడని ఈ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆశిస్తూ అనే భారతీ బాబు. హాయ్ పార్థ. హాయ్ పార్థు. ముందుగా నీకు నా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. నీ సినీ సంగీత ప్రయాణం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అండ్ అలాగే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బర్త్డే బర్త్డే కూడా ఈ మంత్ అయింది. అండ్ నువ్వు సింగర్ గా పుట్టి కూడా అంటే సింగర్ గా కూడా ఇదే మంత్ లో నువ్వు స్టార్ట్ చేయడం, సో వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. 25 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఈస్ నాట్ ఎ జోక్. సో నీకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని స్థానాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు అండ్ సింగర్స్ గా ఎవరు చేయలేనివన్నీ కూడా నువ్వు చేసావు. అంటే నువ్వే చెప్తుంటావు కదా ఎదురెదురవని. సో ఎలాంటివి అన్ని మంచి మంచివి మంచి మంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు అవి నీ వల్లే జరిగాయి. భాగవత పద్యాలు తీసుకొని దాని కార్యక్రమంగా తయారు చేయడం కానీ పిల్లల్ని తయారు చేయడం కానీ యాజ్ అ సింగర్ గా ప్లేబ్యాక్ సింగర్ గా యాజ్ అ కంపోజర్ అండ్ ఒక గురువుగా ఎన్నెన్నో మంచి మంచి పనులు చేశావు 25 ఇయర్స్గా. అలాగే ఎన్నో చారిటీ నీ లోటస్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పిల్లలకి ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించావు. సో ప్రతి ఏరియాలోని నువ్వు ఇలాగా ఒక ఒక బెంచ్ మార్క్ పెట్టావు అందరికీ కూడా. సో నువ్వు చాలా మందికి మాకు ఇన్స్పిరేషన్. ఎప్పుడు నువ్వు ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అండ్ నాకు తెలిసి పీక్ ఫామ్ లో ఉన్నావు. నువ్వు భలే ఫామ్ లో ఉన్నావు ఇప్పుడు యాజ్ అ కంపోజర్ యాజ్ అ సింగర్ గురువుగా కూడా. నువ్వు పాడడమే నువ్వు నేర్చుకోవడమే కాకుండా ఈ కళని పిల్లలకి నేర్పించి వాళ్ళని కూడా మంచి సింగర్స్ గా అంటే అటు వ్యక్తిత్వంలోను గాత్రంలోను రెండిట్లోనూ వాళ్ళని తీర్చిదిద్దుతున్నావు. సో ముఖ్యంగా నేను అదే చెప్పాలనుకుంటే ప్రవాస భారతీయుల పిల్లలందరూ కూడా ఒకనొక టైంలో పిల్లలకు తెలుగు రాదని బాధపడుతున్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులు అందరికీ కూడా ఒక గొప్ప వరంలాగా నువ్వు మన తెలుగు భాష సంస్కృతిని వాళ్ళకి పరిచయం చేసి వారితో పద్యాలు పాటలు సంగీతం ఇలాగా మన సంస్కృతే నువ్వు కాపాడడానికి నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అలాగే నువ్వు చేస్తున్నటువంటి నువ్వు ఎంచుకున్న ఈ మార్గానికి నిజంగా అభినందనలు. అలాగే మినిమం మరో 25 ఇయర్స్ మినిమం అని నేను చెప్పేది. సో ఇలాగే కొనసాగాలని ఒక ఏ పని చేస్తే అది నువ్వు ఈ సంగీత పరమైనటువంటి నువ్వు ఏ ఎక్కడ అడుగు పెడితే అది కూడా దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఇందాక మర్చిపోయాను. సో ఇప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఇలాగే నువ్వు ఆనందంగా ఉంటూ నలుగురిని ఆనందింపచేయాలి అని భగవంతుడిని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఎంజాయ్ ఎ డే అండ్ మెనీ 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 మోర్ టు కమ్. God bless you. Namaste sir, congratulations to you on completing successful 25 years
ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ సార్, ఇలాగే ఇంకా ఎన్నో ఇయర్స్ మీరు ఇలా పాడుతూ కంపోజ్ చేస్తూ సంగీతాన్ని నేర్పిస్తూ మా అందరినీ ఇలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఐ ఆల్వేస్ ఎంజాయ్ రికార్డింగ్ ఫర్ యూ అండ్ సింగింగ్ ఇన్ యువర్ షోస్ సార్, ఆల్సో ద ట్రావెల్ అండ్ విషింగ్ మోర్ అండ్ మోర్ మెమరీస్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. పార్థసారథ్ గారు సంగీత ప్రయాణంలో పాతికేళ్లు కంప్లీట్ చేసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు. నాట్ సో ఈజీ అండి పాతికేళ్లు. సో అది ఎంతో డెడికేషన్, ఎంతో డిసిప్లిన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. సో అవన్నీ మీకున్నాయి. సో పాడతా తీగాలో వెన్ ఐ వాచ్డ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం మీ టాలెంట్ మాత్రమే తెలుసు. బట్ దెన్ లేటర్ వీ డిడ్ సమ్ స్టేజ్ షోస్, వీ స్టార్టెడ్ డూయింగ్ స్టేజ్ షోస్ అండ్ వీ గాట్ టు నో అబౌట్ యూ. అండ్ సో ఐఎమ్ టెలింగ్ యూ ద డెడికేషన్ టువర్డ్స్ అ కెరియర్ అండ్ ద డిసిప్లిన్ అండి మెయిన్లీ. సో ఐ నో యువర్ ఫ్యామిలీ, ద వే యూఆర్ బ్రింగింగ్ అప్ యువర్ కిడ్స్ అండ్ అది ఎలా సాధ్యం అండి. ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సో డిసిప్లిన్డ్ అండ్ ఐ అడ్మైర్ యువర్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ. అండ్ యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ దే ఆర్ సో డిసిప్లిన్డ్, సో దే ఆర్ ఐ థింక్. సో ప్లీజ్ కంటిన్యూ టు ఇన్స్పైర్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఫర్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. డియర్ పార్థు అన్న, ఈ ఇండస్ట్రీకి మీరు వచ్చి దాదాపు 25 సంవత్సరం పైన కంప్లీట్ అయిందని ఆ మంచి సందర్భంతో మీకు మై హార్టీ విషెస్ నేను తెలియజేసుకుంటున్నాను. Wishing you even more successful days and years to come ahead. God bless you. Ayul aarogya aishwaryamto mee kutumbamto meeru chakkaga happy ga undalani nenu prarthana chestanu. God bless you anna. Andariki namaskaram, nenu Malavika. Pardhu garu music industry lo 25 years complete cheskunna subha sandarbhamlo my heartfelt congratulations to you Pardhu garu. పార్థు గారిని నేను మొట్టమొదటిసారి ఆయన పర్ఫార్మెన్స్ని చూసినది పాడతా తీయగాలో. అప్పుడు దోస్ వర్ మై స్కూల్ డేస్. సో పాడతా తీయగాలో ఆయన జర్నీ ఫ్రమ్ ప్రిలిమ్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఆయన ఫైనల్స్కి చేరుకోవటం, ఫైనల్స్లో ఆయన ఏ పాట పాడబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనే ఒక ఉత్కంఠతో మేమంతా ఎదురు చూడటం. అండ్ ఇట్స్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్ పార్థు గారు వేదం అణు 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 అన్న నాదం పాట పాడటం, అద్భుతంగా పాడటం, ఆ పాటకి మంచి అప్రిసియేషన్ రావటం, గొప్ప గొప్ప జడ్జెస్ ముందు అంతా ఆయన పాడటం, ఇట్స్ ఆల్ వెరీ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. సో పార్థు గారిని అప్పటి నుంచి ఫాలో అవుతున్నా, అప్పటి నుంచి చూస్తున్నా, ఎంత మంచి గాయకులో మనందరికీ తెలుసు. అలాగే ఆయన చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా, మంచి సంగీత దర్శకులు. అండ్ పార్థు గారు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మొట్టమొదటి సినిమాలో ఆయన నాతో పాడించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకోవటం ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ పార్థు గారి స్టూడియో కీర్తన స్టూడియోస్, ఇప్పుడున్న కీర్తన కంటే ముందు అమీర్పేటలో ఉండేది కీర్తన, ఆ కీర్తన స్టూడియో పాత కీర్తనలో నేను చాలా చాలా రికార్డింగ్స్ పాడటం. అంటే మేము విశాఖపట్నం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొత్తల్లో ప్రతి 2 రోజులకి ఒకసారి కీర్తన స్టూడియో విజిట్ చేయటం, అక్కడ ఏదో ఒక రికార్డింగ్ పాడటం. సో అక్కడ పార్థు గారిని, రామకృష్ణ గారిని కలుస్తూ ఉండటం. సో ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ జర్నీ ఆఫ్ నోయింగ్ యూ. అండ్ పార్థు గారి డిసిప్లిన్ అండ్ హిజ్ లవ్ టువర్డ్స్ గుడ్ మ్యూజిక్, టువర్డ్స్ ఫైన్ మ్యూజిక్ ఇస్ హైలీ అప్రిషియబుల్. అండ్ పార్థు గారు మీరు ఇలాగే ఇంకా చాలా చాలా సంవత్సరాలు, ఎన్నో ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మంచి సంగీతాన్ని మీరు అందించాలి, ఇంకా బోల్డ్ అన్ని పాటలు పాడుతూ మీ ఫాలోవర్స్ని, మీ అభిమానుల్ని ఆనందింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ పార్థసారథి గారు, I wish you many more happy returns of the day. Happy birthday. I congratulate on completing 25 years journey in film industry. Meer enno manchi manchi paatlu padaru and manchi manchi movies ki music chesaru, albums chesaru and chaala mandi students ni tayar chesaru. Industry lo naaku ishtamaina vallu meer okaru. Meer ilanti inka music journey inka enno years konasaginchalani
మంచి మంచి ఆల్బమ్స్ అండ్ మంచిగా మంచి పాటలు పాడి ఎంతో మంది స్టూడెంట్స్ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ పార్థు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ జర్నీ, మ్యూజికల్ జర్నీ. అండ్ పాడుతీయగా విన్ అయినప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతూ మేము అంటే నా కంటెంపరీస్ చాలామంది మేము ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం, మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వే యూ హ్యావ్ మౌల్డెడ్ యువర్ సెల్ఫ్ అంటే కీర్తన స్టూడియో లైక్ అంటే వాట్ ఎవర్ థింగ్స్ యూ డూ ఐ యూ ఇన్స్పైర్ అస్ అలాట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ మీతో పాటు సూపర్ సింగర్ 7లో వర్క్ చేసినందుకు కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాగే మీ జర్నీ మన జర్నీ ఇలా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెరీ వెరీ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను రమ్య బెహరా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు పార్థసారథి సార్ ఫర్ కంప్లీటింగ్ 25 బ్యూటిఫుల్ ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. నేను చిన్నప్పుడు పార్థ సార్ ఆధ్వర్యంలో పసిడి స్వరాలు అనొక ప్రోగ్రాంలో పాడాను. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సార్ మ్యూజిక్ డైరెక్షన్లో ఎప్పుడు పాడినా ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాను సార్ రికార్డింగ్స్లో. అండ్ సార్ కంపోజిషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో మనందరికీ తెలుసు. సో సార్ మీరు బోల్డ్ అన్ని సంవత్సరాలు ఇంకా ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి, నేను మీ సింగర్ సాయి చరణ్. నేను మీ సింగర్ హరిణి ఇవటూరి. ముందుగా పార్థసారథి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఆయన 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు మా ఇద్దరి తరఫున ఆయనకి అభినందనలు. అండ్ అలాగే ఆయనతో మా ఇద్దరికి చాలా మంచి అసోసియేషన్ ఉంది, ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ అసోసియేషన్. సో ఫస్ట్ అయితే నేను డెమో సిడి, నేను ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుదామన్న అనుకున్న తర్వాత ఫస్ట్ డెమో సిడి పార్థసారథి గారికి ఇచ్చాను కీర్తన స్టూడియోస్కి వెళ్ళి. ఆయన సాంగ్ విని ఆయన ఇంప్రెస్ అయ్యి ప్రతి రికార్డింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ రికార్డింగ్ కోరస్ కానీ లేకపోతే ట్రాక్స్ కానీ దానికి పిలవడం జరిగింది. సో నేను ఫస్ట్ నా రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ నేను పార్థసారథి గారి దగ్గరే నాకు రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేశాను. అండ్ హరిణి కూడా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కీర్తన స్టూడియోస్లోనే పాడినట్టుంది. అవును, ఫస్ట్ నేను హైదరాబాద్ 2015లో వచ్చిన తర్వాత వెరీ ఫస్ట్ రికార్డింగ్స్లో ఒకటి పార్థు గారి రికార్డింగ్స్ పాడటం కీర్తన స్టూడియోస్లో. అసలు నాకు రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిందే కీర్తనలు పాడడం వల్ల, సార్ రికార్డింగ్స్ పాడటం వల్ల. ఎందుకంటే వెరీ స్ట్రిక్ట్, అంటే స్ట్రిక్ట్ అని కాదు, వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ కంపోజిషన్స్ అనమాట. చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా మర్చిపోకుండా మా చేత పాడించడం కానీ, అండ్ ఆ పర్ఫెక్షన్ అనేది నాకు మళ్ళీ బాలు గారిని చూసినట్టే అనిపిస్తుంది పాదు సార్ని చూస్తే. ఎందుకంటే ఆయన నేర్పించిన వాటిల్లో మేము ఫాలో అవుతున్నామో లేదో మా అంతరాత్మకు తెలుసు, కానీ మా ఎదురుగుండా మాకు ఒక సీనియర్ మమ్మల్ని ఒక గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించే ఒక సీనియర్గా పార్థు సార్ అయితే డెఫినెట్గా బాలుగారి అడుగుజాడల్లోనే ఉన్నారని మేము గర్వంగా చెప్తున్నాము. అండ్ మా అందరికీ ఆయన ఒక పెద్ద ఐడల్ నిజంగా చెప్పుకోవాలంటే ఒక సీనియర్గా. అండ్ ఆల్సో మమ్మల్ని ఇద్దరిని మేమిద్దరం పాడతాతిగా ద్వారా వెలుగులోకి వచ్చామంటే కూడా మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ పార్థు సారథి గారు. ఎందుకంటే మేమిద్దరం ఆడిషన్లో పాడినప్పుడు ఆయనే జడ్జిగా వ్యవహరించారు. మా టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేయడం వల్లే మేము ఫైనల్స్ వరకు వచ్చాం. హరిణి ఫైనల్ విన్నర్ గా 2013 విన్నర్ గా నిలిచింది. సో దాని తర్వాత మాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇండైరెక్ట్లీ బాలు గారి వల్ల మేము ఎంత లబ్ధి పొందామో దానికి వెనకాల పార్థసారథి గారి వల్ల కూడా మేము అంత లబ్ధి పొందామని గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆయన బాలు గారి దగ్గర హరిణి చెప్పినట్టు ఆయన అడుగుజాడల్లో పార్థసారథి గారు నడుస్తూ వస్తున్నారు. ఆయన దగ్గర మేము వర్క్ చేయడం వల్ల మాకు కూడా బాలు గారి గురించి ఇంకా మరింత పార్థసారథి గారి ద్వారా తెలియడం, అండ్ అలాగే బాలుగారి సంస్కారం గురించి, ఆయన డిసిప్లిన్ గురించి, ఆయన మ్యూజిక్ అంటే ఆయనకి ఎంత ప్యాషను. సో పార్థసారథి గారి వల్ల మేము మా లాంటి నెక్స్ట్ జనరేషన్ సింగర్స్ అందరం తెలుసుకోవడం జరుగుతుంది. సో పార్థసారథి గారు ఇలాంటి మ్యూజికల్ ఇయర్స్ మీరు మరిన్ని చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్లీ మీ వర్క్స్ అన్నింటిలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తున్నారు. అండ్ మేమందరం కూడా ఫ్యూచర్లో మీ రికార్డింగ్స్లో మీ షోస్లో తప్పకుండా ప్రతి షోలో ప్రతి రికార్డింగ్లో ఉండాలని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. విషింగ్ యూ మెనీ మెనీ మోర్ మ్యూజికల్ ఇయర్స్ అహెడ్ సార్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. పార్థు నేమాని అన్నయ్య, పార్థసారథి గారు నేను ఎంతో అభిమానించేటువంటి వ్యక్తి. నా గురుతుల్యులు నా అన్నయ్య పార్థసారథి గారు. వారు సినీ సంగీత ప్రపంచంలోకి వచ్చి
నిర్విఘ్నంగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నయ్య గురించి చెప్పాలి అంటే గొప్ప సింగర్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఒక స్టూడియో అధినేతగా ఉంటూ ఎంతోమంది సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటికి మించి తెలుగు భాషకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పలికెద భాగవతము అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తూ మన తెలుగు భాష సంస్కృతిని, ఔన్నత్యాన్ని దేశ విదేశాల్లో చాటుతున్నారు. హెడ్స్ ఆఫ్ టు అన్నయ్య. అండ్ అన్నయ్య నాకు ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట, ప్రవీణ్ మనం లైఫ్లో డబ్బు కావాలంటే ఎప్పుడైనా సంపాదించగలం, ఏ సమయంలోనే వస్తుంది, కానీ ఒక మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. సో ఎవరితో అయినా స్నేహంగా ఉండాలి, ఎవరితో అయినా కానీ తల్లో నాలుగుగా కలిసిపోవాలి అంటూ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అన్నయ్య నుంచి చాలా నేర్చుకున్నాను నేను. గొప్ప సంస్కారి, ఏ విషయంలో అయినా కానీ నాకు ఏదైనా బాధ అనిపించినప్పుడు అన్నయ్య కాల్ చేస్తూ ఉంటాను. అన్నయ్యతో మాట్లాడిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆ బాధంతా తొలగిపోతూ ఉంటుంది అన్నమాట. సో అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ఆయనకి భగవంతుడు మరింత శక్తినివ్వాలి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి. ఆయనతో ఆ భగవంతుడు వెన్నంటే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అన్నయ్య ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లవ్ యూ సో మచ్, గుడ్ లక్ టు అన్నయ్య. హలో పార్థు సార్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. మీకు ముందుగా హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు మ్యూజిక్లోకి వచ్చి, మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. దట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్. మీరు ఇంకా మ్యూజిక్లో అనుకున్నదంతా సాధించాలి, చాలా మంది పిల్లలకి మ్యూజిక్ నేర్పించాలి, చాలా సినిమాలకి మ్యూజిక్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఫణినారాయణ, వీణ ప్లేయర్ని. 25 సంవత్సరాలు ఒక వ్యక్తి తన వృత్తిలో నిమగ్నమయ్యి 10 మందికి ఉపయోగపడేలా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే ఆ వ్యక్తిని అభినందించడానికి, ఆదర్శంగా తీసుకోవడానికి ఇంతకు మించిన మంచి సందర్భం మరొకటి ఉండదు. తప్పకుండా మనం ఆ వ్యక్తి గురించి ఒక 2 మంచి మాటలు మాట్లాడుకుని వాళ్ళు చేసే దాంట్లో మనకి ఏదైతే మంచి ఉందో దాన్ని గ్రహించే ప్రయత్నం అందరం చేయాలి తప్పకుండా. అలా మనందరికీ ఒక ఆదర్శంగా ఉంటూ మార్గదర్శకంగా నిలిచిన మన పార్థసారథి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పార్థసారథి గారి గురించి 2 ముక్కలు నేను మాట్లాడగలిగేది. ఒకటి, చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని వాళ్ళు బాగా పైకొచ్చి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వాళ్ళకి ఉపయోగపడే పనులు చాలా మంది అందరం చేసుకుంటూనే ఉంటాం. కానీ సమాజానికి మనం ఏమిచ్చాము అనే ఒక స్పృహతోటి, ఒక బాధ్యత నెరిగి ఒక మంచి కార్యక్రమాన్ని, అది కూడా అందరూ మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం మంచి పనులు చేయాలి, ఏదైనా ఉపయోగపడే పని చేయాలని, కానీ అనుకోవడం తప్పితే కార్యరూపం దాల్చడం చాలా కష్టం ఇవాళ రోజుల్లో ఇవాళకి ఉన్న సామాజిక పరిస్థితులకి. కానీ ఆయన అలా అనుకోలేదు. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా చాలా పెద్ద కార్యక్రమాన్ని ఆయన భుజాన్ని ఎత్తుకుని భాగవతం, పలికేద భాగవతం అనే కార్యక్రమాన్ని ఆయన భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగకరంగా తీర్చిదిద్ది ఎంతో మంది పిల్లలకి మంచి మంచి శ్లోకాలు నేర్పిస్తూ అద్భుతంగా ట్యూన్స్ చేస్తూ ఇలా మనం కూడా చేయాలి అనే ఒక ప్రేరణ కల్పించే ఒక మంచి అంశం ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది. ఆ విషయానికి ఆయనకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. 2, నా వ్యక్తిగతంగా ఆయన నాకు చేసిన ఇది, అది నేను ప్రతి సందర్భంలోనూ చెప్పుకోదగ్గ చెప్పాల్సిన విషయం. అది నా మజిలీ ప్రారంభమయ్యి నేను ఎటెళ్ళాలి, కాకినాడ నుంచి నేను చెన్నై వెళ్లాలా, ఇంకెక్కడికి వెళ్తే బాగుంటుందనే ఒక సందిగ్ధంలో ఉన్న సమయంలో తను నాకు ఒక అన్నగారులాగా ఉండి, అంతకు పూర్వం ఆయనకి నాకు పెద్ద పరిచయం కూడా లేదు, ఒక్కసారి నా వేణ విన్నారంతే, విని పనిగారు మీరు చెన్నై వెళ్లేకన్నా హైదరాబాద్ వస్తే చాలా బాగుంటుంది, చెన్నైలో చాలా మంది ఉన్నారు వీణ ప్లేయర్స్, హైదరాబాద్లో ఎవరు లేరు, మీరు వస్తే మా అందరికీ ఉపయోగం ఉంటుంది అని ఆయన చెప్పిన దానికి ఆలోచన వచ్చి నాకు హైదరాబాద్ రావడం జరిగింది. అలా నా మజిలీ ప్రారంభమే భగవంతుడు నాకు మంచి అవకాశాలు ఇచ్చి ఆయన ద్వారా, ఇంకా వేరే వాళ్ళు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వారా ఇవాళకి ఈ పొజిషన్కి వచ్చాను నేను మీ అందరి సహకారంతో. కనుక దానికి నాంది వేసిన పార్థసారథి గారికి ఈ జన్మంతా రుణపడి ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై జర్నీ బ్యూటిఫుల్ సార్. వన్స్ అగైన్ మీరు ఇలాంటి సిల్వర్ జూబ్లీస్ ఇంకో 2-3 ఈజీగా జరుపుకుని ఇంకా ఎన్నో వందల మందికి మీరు ఆదర్శప్రాయంగా నిలవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ
ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ కుటుంబ సభ్యులకి, మీ టీం మెంబర్స్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. నమస్కారం, నేను మీ యమునా కిషోర్. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న గాయకులు శ్రీ పార్థసారథి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్థసారథి గారు గాయకులుగానే కాకుండా సంగీత దర్శకులుగా ఇంకా చాలా సంగీతపరమైన కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్న వారు. వారి కీర్తన స్టూడియోస్ ఈరోజు మన హైదరాబాద్ సంగీత రంగంలో ఎంతో పేరున్న ఒక రికార్డింగ్ థియేటర్. అండ్ చాలా మంది ప్రముఖ గాయకులు అక్కడికి వెళ్లి పాడటం అదంతా కూడా చూస్తున్నాం. బాలుగారు అయితే ప్రత్యేకంగా కీర్తనాలు పాడటాన్ని ఇష్టపడతారు. అటువంటి చాలా సంగీత రంగానికి సేవ చేసిన పార్థసారథి గారికి జన్మదిన శుభాకాంక్షలు మళ్లీ మళ్లీ తెలియజేస్తున్నాను. అండ్ మీరు నాకు ఒకే ఒక యాడ్కి పనిచేశారు, బహుశా మీకు అది గుర్తుందో లేదు. ఎచ్చోట గోవుళ్ళు తిరిగేనో, ఈ పాట విశ్వనాథ్ గారు బాలుగారి మీద నేను పిక్చరైజ్ చేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం. అది మీరే సంగీతం చేశారు. అండ్ దీన్ని రాసింది మన మాడుగుల నాగపండి శర్మ గారు. చాలా చాలా ఆనందంగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు, మాడుగుల నాగపండి శర్మ గారు ఇటువంటి పెద్దవాళ్ళతో పనిచేసినందుకు. మీలాంటి సంగీతం పట్ల నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు, సంగీత రంగానికి నిజంగా సేవ చేస్తున్న వాళ్ళు, ఎందుకు ఈ మాట ఎందుకు అంటున్నానంటే భాగవతం కార్యక్రమంలో మీరు చేస్తున్న సేవ కూడా ఇప్పుడు అందరూ ఎంత ప్రశంసలకు గురవుతుందో కూడా నాకు తెలుసు. ఎంతో ఎంతో మంది దాన్ని మెచ్చుకుంటున్నారు. ఇటువంటి మీకు నిండు నూరేళ్లు భగవంతుడు ఆయుష్ను ప్రసాదించాలి. అండ్ మీరు ఆయుర ఆరోగ్యైశ్వర్యాలతో పది కాలాల పాటు వర్ధిల్లాలి. మీకు ఇటువంటి జన్మదినాలు వందలు వందలు జరుపుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం పార్థ గారు, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆఫ్ యువర్ 25 ఇయర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకా నా కెరీర్ కూడా స్టార్ట్ అయింది కీర్తనలోనే చెప్పొచ్చు. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుండి, అవి ప్రొఫెషనల్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ సంబంధించినవి కానీ అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ కొంతమంది నన్ను కీర్తన రామని అంటారు. అది విన్నప్పుడల్లా మస్తు ప్రౌడ్ అనిపిస్తుంది. అవి అట్లా ఉన్నప్పుడల్లా నాకు ఆ కీర్తన స్టూడియోతో ఉన్న రిలేషన్, తర్వాత మీతో ఉన్న రిలేషన్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇలాగే మీరు ఇంకా చాలా సక్సెస్ఫుల్ ఇయర్స్ అన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరా. హాయ్ పార్థ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ యువర్ మ్యూజిక్ జర్నీ సార్. సో ఇలాంటి సిల్వర్ జూబ్లీలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీతో వర్క్ చేయడం నా అదృష్టం సార్, ఎందుకంటే నేను మీ దగ్గర మీ పర్సనల్ వెబ్సైట్ అప్డేట్స్ చూడడానికి జాయిన్ అయ్యాను. సో అది అలా చేస్తూ సాయి, నువ్వు అది చేస్తూ ఇది కూడా నేర్చుకో సాయి, బాగుంటుంది, నీకు ఫ్యూచర్ ఉంటుందని దగ్గరుండి నాకు సౌండ్ ఇంజనీర్ నేర్పించారు సార్. ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. మీరు నన్ను ఎప్పుడు మీ స్టూడియోలో ఒక ఇంజనీర్గా కానీ ఒక వర్కర్గా కానీ ఎప్పుడు చూడలేదు సార్, మీ బ్రదర్గానే చూశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ వి లవ్ యూ సార్.